ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరపనుంది కోర్టు. కుమారుడు పరీక్షల నేపథ్యంలో కవిత పిటిషన్ దాఖలు వేశారు. ఇక పిటిషన్ విచారించనున్నారు రౌజ్ ఎవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కవిత. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరపనుంది కోర్టు. కుమారుడు పరీక్షల నేపథ్యంలో కవిత పిటిషన్ దాఖలు వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఏదైతే ఈడీ అధికారుల అరెస్ట్, ఆ తర్వాత తీహార్ జైలుకు వెళ్ళిన కవిత, ఇటు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తన కుమారుడికి ఈ నెల చివరి వరకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో తల్లిగా తాను తోడు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ నేపథ్యంలోనే తనకు బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పేసి ఆమె రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అంతేకాకుండా కస్టడీ పూర్తయిన తర్వాత ఎప్పుడైతే ఈడీ అధికారులు ఈ ఆమెని కోర్టు ఎదుట హాజరుపరచడం, కోర్టు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకి తరలించారు. అయితే తీహార్ జైలు తరలిస్తున్న క్రమంలో కవిత కొన్ని అభ్యర్థనలు కోర్టుకు చేయడం జరిగింది. తనకు ఏదైతే కొన్ని వసతులు కల్పించాలి కోర్టులో అని చెప్పేసి ఆమె కోరడంతో కోర్టు కొంత సానుకూలంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ ఈ కోర్టు వ్యవహారానికి సంబంధించి మంచం పరుపులతో పాటు కనీసం తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కూడా ఉండనివ్వట్లేదని, ఇంటి నుండి భోజనం తెప్పించుకోవచ్చు అని కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా జైలధికారులు ఇంటి నుండి తనని భోజనం కూడా తెప్పించుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి తనని మంగళసూత్రం అన్న మెడలో వేసుకుంటే ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆమె కోర్టులో మరో అభ్యర్థన కూడా చేసింది. ఏదైతే కవితకు కోర్టు ఇచ్చిన నిబంధనలు ఆమె చేసిన అభ్యర్థనలతో పాటు ఈ బెయిల్ పిటిషన్ అనే అంశం పైన కూడా మరి కాసేపట్లో దీనిపైన వాదనలు కూడా జరగనున్నాయి. ఈ బెయిల్ వ్యవహారానికి సంబంధించి కొడుకు పరీక్షల నేపథ్యాన్ని అడ్డం పెట్టుకుని ఆమె బయటికి వెళ్ళాలని చూస్తుంది. ఒకవేళ కనుక కవిత ఇందులో ప్రధాన నిందితురాలు సౌత్ ఇండియా గ్రూప్ వ్యవహారానికి సంబంధించి ఆమె బయటికి వెళ్తే ఖచ్చితంగా కేసు నీరుగారిపోయే అవకాశం ఉంటుంది, సాక్ష్యాన్ని తిరిగించే అవకాశం కూడా ఉంటుందని ఈడీ కూడా వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆమె పిటిషన్ని కోర్టు స్వీకరించింది కాబట్టి దీనిపైన వాదనలు జరిగిన తర్వాత ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులను కౌంటర్ వేయాలి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇస్తుంది. ఆ కౌంటర్ వేసిన తర్వాత దాన్ని బట్టి మరోసారి వాదనలు విన్న తర్వాత కవితకు బెయిల్ వస్తుందా లేదంటే ఆమె వేసిన పిటిషన్ తిరస్కరిస్తుందా అనేది మొత్తం కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. చెప్పండి కృష్ణ, పిటిషన్ విచారించిన అనంతరం రౌజ్ ఎవెన్యూ కోర్టు ఎలాంటి కీలక తీర్పును వెలువరించే అవకాశం కనిపిస్తుంది? ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసిన వాదనలు కనుక కోర్టు ఇకబాదిస్తే ఏదైతే కవిత పెట్టుకున్న అభ్యర్థనని ఉసిపుచ్చడం జరుగుతుంది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పుడిప్పుడే కేసు దర్యాప్తు జరుగుతుంది. మరో పక్కన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ కస్టడీలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత బయటికి వెళ్తే ఖచ్చితంగా కేసు తారుమారు అంటే సాక్షులని భయభ్రాతలకు గురి చేయడం, ఆ కేసు వ్యవహారానికి సంబంధించి కవిత ఈ కేసు అంటే ఆధారాలన్నీ కూడా తలకిందులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఆమెకు సంబంధించిన 128 కోట్ల ఆస్తులు కూడా అటాచ్ చేశాం. ఏదైతే ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన 100 కోట్ల వ్యవహారం సంబంధించి కూడా అది కొంత లెక్క తేలాల్సి ఉంది. అంతేకాకుండా ఈమె లబ్ధి చేకూరిన ఈ 200 కోట్లు ఏ కంపెనీలో ఆమె పెట్టుబడులు పెట్టిన వ్యవహారం సంబంధించి కూడా ఇంకా ఆ కూపీలు అవుతూనే ఉన్నాం, దానిపైన ఆధారాలు సేకరిస్తూనే ఉన్నామని చెప్పి కోర్టులో వాదనలు వినిపించేటట్టు. ఒకవేళ కనుక ఈడీ అధికారులు కనుక ఈ బెయిల్ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి కౌంటర్ దాఖలు చేయకపోయినా, ఒకవేళ ఆమె పిటిషన్ని కనుక అభ్యంతరాలు చెప్పకపోతే ఖచ్చితంగా కవిత కుమారుడు పరీక్షలు అయ్యే వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో కవిత ఇటీవల అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేసి ఆమె ఏదైతే బెయిల్ పిటిషన్ కోసం వేసిన అభ్యర్థనని అడ్డుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.